వెనుకటి శ్లోకంలో వర్ణించినట్లుగా యుక్తిసిద్ధమైన దాన్ని ప్రమాణంగా ఉన్న శృతి ఆదరంతో తాత్పర్యంతో ఇలా చెప్పింది, ఎంతో ప్రేమతో. ప్రేమతో ఏమని ప్రమాణాలుగా ఉన్న శృతి ఆదరంగా ఏం చెప్పిందంటే, నీ దృష్టి యొక్క ద్రష్ట అంటే నీ చూపు యొక్క చూపు ఉన్న దానిని నిత్యంగా ఉన్న తన చూపుతో వ్యాపించి ప్రకాశించి ఉన్న ఆ ప్రత్యేగాత్మని ఏదైతే ఉందో ఆ చూపు అనే ప్రత్యేగాత్మని నువ్వు చూడలేవు అంది. విషయాన్ని ప్రకాశింపచేసే ప్రత్యేగాత్మని నువ్వు చూడలేవు, విషయాన్ని మాత్రం ప్రకాశించే నీ యొక్క లౌకిక దృష్టి ఏదైతే ఉందో నాయనా, ఈ చూపు అనే లౌకిక దృష్టి, ఆ దృష్టిని కూడా చూస్తున్న ఆ చూపు ఏదైతే ఉందో అది నిత్యమైన దృష్టి, నిత్యమైన చూపు. ఆ చూపు ఏంటనుకున్నావంటే చైతన్యం నాయన, అది చైతన్య ఏకరసం. అలాంటి చైతన్యంతో ప్రకాశింపచేస్తున్న వ్యాపించి చేస్తున్న దానిని నువ్వు ఈ కంటితో లౌకిక దృష్టితో చూడలేవు, లౌకిక దృష్టితో చూడలేవు, చూడడానికి సత్యం కాదు. ఈ లౌకిక దృష్టి బాహ్య విషయాలు మాత్రమే తెలుసుకుంటుంది, అక్కడే దానికి అధికారం ఉంది, అక్కడే దానికి శక్తివంతమై ఉంది. ఈ లౌకిక దృష్టిని స్వరూప దృష్టి, ఈ లౌకిక దృష్టిని ఏదైతే ఉందో ఈ లౌకిక దృష్టిని స్వరూప దృష్టి అనే చైతన్యంతో అది వ్యాపించుకొని ప్రకాశించడానికి కారణమై ఉంది ఈ లౌకిక దృష్టిని. అలాంటి లౌకిక దృష్టి ఎప్పుడు కూడా ఇది ఏ దేని చేత వ్యాపించుకుందో దాని చేత ఏదో వ్యవహారం చేస్తుందో ఈ లౌకిక దృష్టి తిరగబడి తను చూడలేదు. తిరగబడి తను చూస్తే మాడి మసి అయిపోతుంది ఆ ప్రకాశంలో, ఆ తెలివిలో తానే లేకుండా పోతుంది. ఏమైంది సుషుప్తిలో, సుషుప్తిలో ఏమవుతుంది, అదే అవుతుంది. విషయాలన్నీ వదిలి, ఇంద్రియాలన్నీ వదిలి, తానన్ను అన్ని వదులుకొని హే ఆ ఎరుక రూపంలోకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఏమైంది తానే లేకుండా పోయింది. దానికి సిగ్గుల చెప్పుకోవడానికి నాకు అవిద్య ఉందంటుంది, అవిద్యలో ఉన్నానంటుంది. ఇలాంటి దాని గురించి వివరణ చాలా గొప్పగా వస్తుంది తర్వాత. ఇలా నీల పీతాది రూపాలు చూస్తున్న దృష్టిని ఆత్మ చూస్తూ ఉంటుంది. అలాంటి ఆత్మను ఈ లౌకిక దృష్టితో చూడడానికి సత్యం కాదు నాయన అని శృతి చెప్తుంది. శృతి చెప్తుంది నెక్స్ట్ హెడ్డింగ్, అనుమానానికి కూడా. అనుమానానికి అంటే తర్కానికి కూడా లేదా ఊహకి కూడా ఆత్మ విషయము కాదని వేరొక కారణం చెప్తున్నాడు. అవతరణిక అనుమాన అవియషత్వే అన్యదపి కారణం ఉచ్యతే. అనుమానానికి ఆత్మ విషయుడు కాడు అనడానికి మరొక కారణాన్ని చెబుతున్నాడు. ప్రత్యక్షాలు చెప్పాడు కదా విషయం కాదని, తర్వాత ఉదహరించిన దాన్ని ఏం చెప్పాడు, చూపుకి విషయంగా ఉన్నాడు వాడు, చూపుకి విషయగా ఉన్నాడు, ఆ చూపుతో ఈ విషయం తెలియబడదు. పరిచ్ఛిన్నత్వము మొదలైన వాడితో విలక్షణంగా ఉన్నాడు అనే ఈ విధమైన కారణాలే అనుమానానికి కూడా ఆత్మతత్వం విషయం కాదు అనే దాన్ని సిద్ధం చేయడానికి పర్యాప్తంగా ఉన్నా కూడా దానిని మరొక కారణాన్ని 51వ శ్లోకంలో చెప్తున్నాడు. అనుమాన అవతరణ చేశాడు ఎలాగా, ప్రత్యక్షస్య పరత్వాత్ న సంబంధగ్రహణం యత ఆత్మనో అతో అనుమిత్యాస్య అనుభవో న కథంచన. అది నాయన ప్రత్యక్షము, ఈ ప్రత్యక్ష ప్రమాణము పరాగ్ విషయమే ఉంది. పరాంగ్ ప్రత్యంగ్ రెండు విషయాలు, పరాంగ్ అంటే బయట, ప్రత్యంగ్ అంటే లోపట. ఏనన్నా ప్రత్యక్ష ప్రమాణము పరాంగ విషయమే ఉన్నది కనుక ఆత్మకి ఆ సంబంధం యొక్క గ్రహణం కలగదు, అది బాహ్య విషయమే ఉన్నది కనుక ఆత్మకి సంబంధం విషయం కలగదు దానికి. ఇది బాహ్య విషయాల చేత పుట్టింది, అది అలాగే పుట్టింది, లోపల చూడటం తెలియదు దానికి. కావున ఇతని అనుభవము
అనుమానించి ఏ విధంగా కనిపించదు. ఆత్మనో అత అనుమిత్యాస్య అనుభవం నా కథం చన అనుభవం ఉందా, అన్నిట్లోనే అనుభవం అని పదం ఉంటుంది. కనుక ఆత్మ అనుభవము ఆత్మానుభవము అనుమానం చేత ఏ విధంగా కలగదు అన్నాడు. లింగము మరియు లింగి, లింగము లింగి, ఏ ఈ లింగము లింగి, లింగి అంటే లింగం అంటే గుర్తు, మరియు లింగి అంటే ఆ గుర్తుతో కూడుకున్న ఉన్న వస్తువు, అంతే కదా, గుర్తు గుర్తుతో కూడుకున్న వస్తువు. ఆ వస్తు ఆ లింగము లింగి గుర్తు గుర్తుతో కూడుకున్న వస్తువులకి ఉన్న సంబంధము, ఆ సంబంధ జ్ఞానము లేకుండా అనుమానం ప్రవర్తింపజాలదు, అంతే కదా. లింగం అంటే గుర్తే కదా, లింగి అంటే ఆ గుర్తించబడుతున్న వస్తువు కదా. లింగం అంటే పొగ అనుకో, లింగి అంటే అగ్ని. ఇది అనుమానం ఉండాలి, అనుమానం లేకుండా ప్రవర్తింపజాలం. ఇక్కడ రెండు పదార్థాలకున్న అవినాభావ సంబంధము ప్రత్యక్షం చేత గ్రహిస్తాం. రెండు పదార్థాలకున్న అవినాభావ సంబంధం ప్రత్యక్షాల చేత గ్రహిస్తాం. ఆ గ్రహించిన తర్వాత ఆ సంబంధ గ్రహణానికి దాన్ని పురస్కరించుకొని అనుమాన ప్రమాణం చేత ఆ వస్తువు తెలుస్తుంది కదా. అనుమాన ప్రమాణం చేత తెలుస్తాం, తెలుస్తుంది కదా, ఇంద్రియము వస్తువు, దాని చేత ఆ సంబంధం చేత ఏ దాన్ని పెట్టుకొని అనుమాన ప్రమాణం చేత వస్తువుని నిర్ణయిస్తాం కదా. ఇంద్రియం చేత పొగ కనిపిస్తుంది, అనుమాన ప్రమాణం చేత నిప్పుంది అని అనుమానిస్తాం. అంతేగాని అభినాభావ సంబంధము అనే అది ఆ జ్ఞానం లేకుండా అది ఏమి తెలియబడదు, అది తెలియబడదు. అంటే అగ్నికి పొగకి అవినాభావ సంబంధం ఉండాలి కదా, అగ్నికి పొగకి, అంతే కదా. కర్రలు చూసినప్పుడల్లా అగ్ని ఉందిరా అంటావా అనం కదా, పొగను చూసేప్పుడు అంటాం. అగ్నికి పొగకి అవినాభావ సంబంధం ఉంది. ఇది మహానస అంటే వంటిల్లి యందు, మహానస గుర్తుందా, మహానస యందు అంటే వంటింట్లో ప్రత్యక్షంగా గ్రహించబడింది. ఎవరి చేత? పొగను చూసి అగ్ని ఉందనే వాడికి ఏం గుర్తొచ్చింది? పొగ చూసినప్పుడు మా ఇంట్లో పొగ వచ్చినప్పుడల్లా కింద మంట పడుతుంది, చపాతీలు కాలుస్తుంది. ఇలా అగ్ని పొగల యొక్క సంబంధం గ్రహించిన పురుషుడు అదే మార్గంలో పోతూ ఒక చోట దూరంగా పొగని చూచి పూర్వం చూసిన దాన్ని, వంటింట్లో పూర్వం చూసిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడ పొగ ఉండడం చేత అగ్ని ఉంది అని అనుమానం చేత నిశ్చయం చేశాడు. కనుక అది ప్రత్యక్ష సిద్ధమైన సంబంధాన్ని పురస్కరించుకుని ఉంటుంది ఈ లింకప్, అవినాభావ సంబంధం పొగకి అగ్నికి. అప్పుడు అనుమానము వస్తువుని తెలియజేస్తుంది. కనుక ప్రత్యక్ష ప్రమాణము బాహ్య వస్తువుని ఎందు ప్రవర్తిస్తుంది, కానీ ప్రత్యేగాత్మ ఏం ప్రవర్తించదు, అది కదా. ముందు ప్రత్యక్షం ఉండాలి పొగ, తర్వాత అనుమానం వస్తుంది, దానితో నిశ్చయం అవుతుంది. ఇలా ఉంటుంది పరాగ వస్తువుని ఎందు, బాహ్య వస్తువుని ఎందు, వాటి ఎందు ప్రవర్తిస్తుంది, కానీ ప్రత్యేగాత్మ స్వరూపం ఎందు ప్రవర్తించదు ఈ ప్రత్యక్షము అనుమానం. అందుకే ముందు చెప్పినట్లు లింగము మరియు లింగి అంటే గుర్తు మరియు ఆ గుర్తుతో కూడుకున్న వస్తువుకి ఉన్న సంబంధ జ్ఞానము లేకుండా తర్కం అనే అనుమానం ప్రవర్తింపజాలదు. ఈ లింగం అనే గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు అయితే బాహ్యంలో ఉంటుంది, అలా బాహ్యంలో ఉండి ప్రత్యక్షంతో తెలియవలసిందిగా ఉంటుంది కదా. పొగ ప్రత్యక్షమే, అగ్ని అక్కడ అనుమానంతో ప్రత్యక్షం అవుతుంది. అలా పరాగ్ అది అంటే బాహ్యంగా ఉన్న, బాహ్యంగా ఉన్న మరియు ప్రత్యక్ అంటే అంతరంగా లోపట ఉన్న వస్తువుకి ఏ విధమైన సంబంధం ఇలా లేదు, అవినాభావ సంబంధం కదా. రెండు బాహ్యదానికే అవినాభావ సంబంధం ఉంది, పరాంగ్ ప్రత్యక్ రెండుకి అవినాభావ సంబంధం ఉండదు. ఈ కారణం చేత కూడా ఆత్మానుభవము అనుమానంతో ఏ రకంగా కాదు అని తెలియజేశాడు. బాగుందా? కనుక ప్రమాణాల చేత ఆత్మాన్వేషణ విఫలము, హెడ్డింగ్ ప్రమాణాల చేత ఆత్మాన్వేషణ విఫలము ఉందా?
ఏవం అయం ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహార సర్వయేవ పరాచీన విషయయేవ నా ప్రతీచీనం ఆత్మానం అవగాహితుం అలం. అలం చాలదు. ఏంటి ఈ విధంగా ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఇదంతా కూడా ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం. ప్రమాణం అంటే ప్రత్యక్షాత ప్రమాణాలు, వాటి వాడుకునే ప్రమాత ఉండాలి కదా, అప్పుడు ప్రమేయం సిద్ధమవుతుంది. ఈ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా పరాగ్ విషయమై ఉన్నది, అంటే బాహ్య విషయమై ఉన్నది. ఏ పరాచీన విషయయేవా అన్నాడు, పరాచీన విషయమేవా, బాహ్య విషయమయ్యే ఉన్నది. నా ప్రతీచీనం ఆత్మానం అవగాహితమలం, అలాంటి ప్రత్యక్ష రూపకంగా ఈ పరాచీన వ్యవహారమే ఉంది, బాహ్య విషయమే ఉంది. కానీ ప్రత్యక్ష రూపమై ఉన్నా అంతరమై ఉన్నా ఈ ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి చాలదు. అలం అంటే చాలను కదా, నా అలం చాలదు చాలదు. ఎందుకంటే ఏవం చ సతి అనైనైవ యథోక్త అర్థ అవసాతుం శక్యతే ఇచ్చాహ. ఇలా ఉండడం చేత దీని చేతనే పూర్వం చెప్పిన అర్థాన్ని నిశ్చయించడానికి సాధ్యమవుతుంది. ఇలా ఉండడం చేతనే పూర్వం చెప్పిన అర్థాన్ని నిశ్చయించడానికి అవుతుంది. పూర్వం ఏం చెప్పాడు అది, అంటే రెండు శ్లోకాలు మీకు తెలుసుకుని పూర్వాది. అంటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయాల సర్వ ప్రమాణాలకి కూడా పరాగ్ వస్తువులు ఎందే ప్రవర్తిస్తాయి. పరాంగ్ అంటే బాహ్య వస్తువులు ఎందే ప్రవర్తిస్తాయి, కానీ ప్రత్యేగాత్మ ఎందు ప్రవర్తించలేవు ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు. కనుక అనుమాన ప్రమాణాన్ని తోసివేశాం. ఎందుకంటే అనుమాన ప్రమాణానికి పరాంగికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఉండడం చేత ఇక్కడ తోసివేశాం. ఇతర సర్వప్రమాణాలకి ఆత్మ విషయం కానే దాన్ని నిరాకరించట్లా అయింది దానివల్ల కదా. ఆ అభిప్రాయం చేత ఏవం అయం ఈ విధంగానే ఉపసంహారం చేశాడు.